తిరుపతి రామచంద్ర పుష్కరిణి ఆహ్లాదాన్ని సందర్శకులకు చేరువ చేయాలని పలువురు టీటీడీకి విజ్ఞప్తి చేశారు. తిరుపతి నగర నడిబొడ్డున ఉన్న రామచంద్ర పుష్కరిణిని అద్భుతంగా నిర్మించారు. మధ్యలో పుష్కరిణి, చుట్టూ పూల మొక్కలు, ఆహ్లాదాన్ని పెంచే ఇతర ఆకర్షణీయమైన చెట్లు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదించే అవకాశం లేకుండా టీటీడీ మొండిగా వ్యవహరిస్తోంది. సందర్శకుల్ని లోనికి అనుమతి ఇవ్వకుండా ఎప్పుడూ తాళాలు వేసి ఆంక్షలు అమలు చేస్తోంది. ఉదయం సాయంత్రం వాకర్ల కోసం మాత్రమే అనుమతిస్తున్నారు. అలా కాకుండా పుష్కరిణి పార్క్లో సేద తీరేందుకు అనుమతించాలని ప్రజలు కోరుకుంటున్నారు. కార్పొరేషన్ అధికారులు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచడానికి లక్షలాది రూపాయలు ఖర్చు చేసి పబ్లిక్ పార్కులను అభివృద్ధి చేస్తుంటే టీటీడీ మాత్రం ఉన్న పార్కును నిరుపయోగంగా చేయడం భావ్యం కాదని ప్రజలు హితవు పలుకుతున్నారు. ఈరోజు రామచంద్ర పుష్కరిణి ప్రజలందరికీ ఉపయోగంలో లేని పరిస్థితిలో వచ్చేసింది. పొద్దున వచ్చి యోగా చేసుకొని వాకింగ్ చేసుకునే వాళ్ళ వరకే, సాయంకాలం అదేవిధంగా వాకింగ్ చేసుకునే వాళ్ళ వరకే వెళ్తున్నారు. మామూలు సామాన్య ప్రజలు కాసేపు పార్కులో వెళ్ళి సేద తీరుదామంటే దానికి అవకాశం లేకుండా వీళ్ళు యోగా వాకింగ్ అయిపోతానే గేట్లు తాళాలు వేసేసి సెక్యూరిటీ బయట ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు? ఒక ఇది ఆహ్లాదకరమైన వాతావరణం 10 మందికి ఉపయోగించేలాగా, అందరూ ఉపయోగించుకునేలాగా, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉండేలాగా చేయాలనేదే నా యొక్క ఉద్దేశం. ఇదే విధంగా చెప్తున్నా, ప్రతి ఒక్క సామాన్య మానవులు గేట్లు వేసేసేది అని వాళ్ళు సెక్యూరిటీ ఉంటారు, అక్కడ పోయి ఏమి అల్లరి పిల్లలు చేసేది ఏం లేదు. అలాంటి దానికి ఏదైనా ఉంటే మీరు రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ మామూలు సామాన్య ప్రజలు, ఏజ్డ్ పీపుల్స్, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏజ్డ్ పీపుల్ కాసేపు సేద తీరుదామని సరే పార్కులోకి వచ్చి కూర్చుందాం అనుకుంటే దానికి అబ్జెక్షన్ చేసి ఓన్లీ ఈ టైం వరకే టైమింగ్స్ అని పెట్టారు. అలా ఎందుకు పెడతారు? అలా రిస్ట్రిక్ట్ చేయడం మంచి పద్ధతి కాదు.